హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ ఛానల్. నేను మళ్ళీ ఇప్పుడు పార్ట్ టూ వీడియో, పార్ట్ వన్ ఆల్రెడీ మీరు చూసేశారు కదా, పార్ట్ టూ వీడియో కూడా ఏ విధంగా ఉందో చూడండి. నేను దీన్ని కూడా ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. చూడండి, అది వైట్ బ్లూ కదా, లేకపోతే ఇది రెడ్. ఇది రెడ్ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చూడండి. నెక్స్ట్ ఇది కాటనే. ఇది కూడా చూడండి ఎలా ఉంది. ఇది కూడా 1 పౌండ్ అండి. ఇది 100 రూపాయలు. ఇదిగోండి, ఇది బ్యాక్. ఇంక ఇది లాన్ ఏమి రియల్, ఇది లేయర్ ఏమి లేదు. ఇట్లా జస్ట్ లైక్ మామూలుగానే సమ్మర్ అప్పుడు వేసుకోవడానికి అన్నట్టే. ఇదిగోండి చూడండి పూలు అంతా. ఇదిగోండి ఎదరెట్లా పూలు. ఇది లాన్ అంతా కూడా ఏమి ఇవ్వలేదు మామూలుగా. ఈ క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది చూడండి ఇది చూడండి, ఇది ఇది ఎలా ఉంది, వైట్ అండ్ గ్రీన్ లాగా. ఇది కూడా 1 పౌండేనండి, 100 రూపాయలు. ఇది కూడా ఇది చూడండి. ఇవన్నీ కూడా మన ఇండియాలో వేసుకునేటట్టు తీసుకున్నాము. కొన్ని మేము వెస్ట్రన్ టైప్ కూడా తీసుకున్నాము ఇక్కడ వింటర్ అప్పటికి కూడా. అది కూడా నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇది ఓన్లీ ఫ్రాక్సే సమ్మర్ అప్పటికి అనే నేను ఇవి 1 పౌండ్ 2 పౌండ్స్ మినిమం, ఇంకా 5 పౌండ్లు కూడా ఏమి లేదండి. ఒకటే ఏమో 3 పౌండ్లు 4 పౌండ్లు పడింది, మిగతా అన్నీ కూడా ఇది 1 పౌండ్ 2 పౌండ్లు అంతే. మినిమం 3 పౌండ్లు లోపు, అంటే 300 లోపేనండి. ఇంకా అవన్నీ కూడా ఒక్కటే ఏమో 4 పౌండ్లు 5 పౌండ్లు పడింది అది అంతే. ఇది చూడండి ఎంత బాగుందో కలర్. ఇది కూడా అందరికి ఎవరికైనా బాగుంది ఫోటో. ఇదిగోండి చూడండి బ్యాక్ ఇట్లా మొత్తం ఈ విధంగా చూడండి. మళ్ళీ ఇంకా దీనికి లాన్ కూడా ఎలా ఎలా ఇచ్చాడో చూడండి. క్లాత్ చూస్తే అస్సలు మనకి ఇంకేమి, ఇది మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఐరన్ చేసుకోవడం కానీ లేకపోతే బాగా ఇది వాష్ చేసుకోండి పడింది. ఇది వింటర్ అప్పుడు, వింటర్ అప్పుడు అంటే చూడండి లాన చాలా ఎంత మందంగా ఉంటుంది అంటే ఊలు. ఇంకా ఇది మనం వేసుకున్నామంటే బాడీ అంతా హాట్ వేడిగా ఉంటుంది నైట్ అప్పుడు. ఇట్లాంటి 2-3 ఉన్నాయి తనకి, అది యూస్ తను యూస్ చేస్తుంది. ఇవి కూడా నైట్ వేసుకుని నైట్ అప్పుడు మాకు చాలా చల్లగా ఉంటుంది కదా, అప్పుడు బాగా అనిపిస్తుంది. ఇది లాన్ అంతా కూడా చూడండి ఎంత మందంగా, దుప్పటా ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. ఇది ఇదొక్కటే 5 పౌండ్స్ పడింది ఇదొక్కటి మాత్రం. ఇదిగోండి ఇది ఎక్కడ ఏ కంట్రీ నుంచో, మరి మన ఇండియా నుంచో కాదో తెలియదు. ఇది 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 మేడ్ ఇన్ చైనా అంట. ఇది ఇది ఒకటి, ఇది మాత్రం మేడ్ ఇన్ చైనా. ఇదిగోండి ఇది మేడ్ ఇన్ చైనా, ఇది మాత్రం. ఇది అసలు ఎంత బరువుగా అనిపిస్తుంది అంటే ఇంక ఇది వేసుకుంటే మనకి ఇక ఒక ప్యాంటు ఇదిలాగా అనమాట నైటు. అట్లా ఇది వేసుకుంటే చాలా వేడిగా వింటర్ అప్పుడు వేసుకోవచ్చు. ఇది ఇది 5 పౌండ్ మాత్రం, ఇది 5 పౌండ్ పడింది. ఇదిగోండి బై నెక్స్ట్ నెక్స్ట్ అంటే అన్నీ. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇలా పౌండ్స్ చాలా రేటు ఎక్కువ కదండి, బంగ్లాదేశ్ నుంచి చిప్స్కి వీళ్ళకి పౌండ్లో చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుని అమ్ముతూ. ఇదైతే సెట్ అండి, ఇది కూడా మన ఇండియా నుంచి వచ్చింది. ఇది చూడండి కనకాంబరం కలరు ప్లస్ వైట్. ఇదిగో చూడండి ఇది కూడా 1 పౌండేనండి. అసలు ఏంటి ఇంత 1 పౌండ్ 100 రూపాయలకి ఇలా సెట్ సెట్ వచ్చింది ఏంటి అని అంటే మేము ఎప్పుడు తీసుకుంటా ఉంటాము. కాకపోతే ఈసారి అసలు చూద్దాము, షేర్ చేద్దాము. మనకి అసలు ఇండియన్ బ్రాండ్స్ మనకి ఇక్కడ మాకు వచ్చేసరికి 100 రూపాయలు ఉండదు. మన ఇండియాలో దొరకబోయి ఇట్లా 1000 రూపాయలు ఏ ఫ్రాక్ పట్టుకుందామని ఇండియాకి 500, 1000 రూపాయలు 2000 తప్ప అస్సలు. ఈవెన్ రోడ్ల మీద వాళ్ళు కూడా అసలు మాట్లాడిన వాళ్ళు అసలే 500 ఇస్తే ఇవి లేకపోతే లేదు వెళ్ళాం మాతలకి మాట్లాడేవాళ్ళు అంటారు. అట్లా అంత ఇదిగా ఉంటారు ఇక్కడ. పెద్ద పెద్ద
బ్రాండెడ్ షాపుల్లో 100 రూపాయలకు అమ్ముతున్నారంటే మనకి చూడండి, మన దేశంలో మనం కొనుక్కోలేకపోతున్నాం అని వేరే దేశంలో ఉండి వాళ్ళు అంత చీప్గా మన బట్టలను ఎలా కొనుక్కోగలుగుతున్నారు అంత తక్కువగా చూడండి. మనం ఆ దేశంలో ఉండా కూడా మనం కొనుక్కోలేము అంత ఇదిగా. ఇది రివర్స్ పెట్టినట్టున్నాను. ఇదే బ్రాండ్ ఇదే ఇది చూడండి, నేను చెప్పాను కదా ఇది కూడా ఇండియా, నేను మేడ్ ఇన్ ఇండియా. ఇంకా మొత్తం ఇందాక చూపించింది ఒకటి తప్ప అన్నీ కూడా ఇండియా నుంచే. ఇది ఇది నేను ఇది రివర్స్ పెట్టినట్టున్నాను. ఇది లాన్ ఇట్లా షర్ట్ వచ్చింది, పైన ఇలా వేసుకోవడం అన్నమాట. ఇది నెక్స్ట్ బ్రాండే. ఇది రెండు లేయర్లు ఇది కూడా చూడండి. అది ఇది రెండు సెట్టు, సెట్ కలిపి 1 పౌండ్. అది ఆ వైట్దీను ఇది కలిపి ఈ రెండు కలిపి 1 పౌండ్. ఇది లోన పెట్టుకుని ఇది పైన ఎట్లా అనమాట. ఇంకా చూడండి ఎట్లా ఉందో. సమ్మర్ అప్పుడు ఒక్కొక్కసారి ఇది ఈ విధంగా కూడా ఇది ఒక్కటే కూడా వేసేసుకోవచ్చు. లోన కూడా రెండు లేయర్ లాగా సిల్క్ లాగా చూడండి, ఇలా రెండింటి లాగా వచ్చినాయి. లేకపోతే మామూలుగా కొంతమంది ఇట్లా విడిగా వద్దని అలాంటిదే 1 పౌండే కదా అనేసి ఇంకొకటి కూడా వన్నాను నేను సేమ్ అలాగే. ఇదిగో చూడండి ఎలా ఉందో నేను తీసి చూపిస్తాను నేను మీకు. ఇది కూడా 1 పౌండేనండి. ఇదిగో చూడండి లోన ఇట్లా ఇదండి. ఇట్లా టీషర్టు ఒకవేళ జీన్స్ మీద కూడా మనం జీన్స్ మీద కూడా గుర్తుగా ఇది ఒక షర్ట్ వేసేసుకుని జీన్స్ వేసేసుకున్నా కూడా బాగా అనిపిస్తుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఇది సెట్ లాగా ఇట్లా సెట్ ఇచ్చాడు, సెట్ కూడా కలిపి ఒక్కొక్కటి అది అంటే మా దృష్టిలో ఒక్కొక్కటి 50 రూపాయలు పడినట్టు. ఇది క్లాత్ కూడా చూడండి ఎలా ఉందో, ఎంత మంచి మా మెత్తగా క్లాత్ అంతా కూడా. ఇది ఇది చూడండి, ఇది చూడండి, ఇది ఇది విడిగా కూడా ఒక్కొక్కసారి ఇది రెండు కలిపి వేసుకోకపోయినా విడిగా వేసుకున్నా కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు చూడండి. అట్లా ఇది రెండు కాంబినేషన్ వేసుకుంటే కాంబినేషన్ వేసుకోవచ్చు, లేకపోతే విడిగా కూడా వేసుకోవచ్చు. ఈ కలర్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇట్లా బ్యాక్ సైడ్ ఇది కూడా చూడండి. ఇదిగో చూడండి ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా, మన కంట్రీ నుంచి 100 రూపాయలకి. అది అసలు చెప్పండి మనకే 100 రూపాయలకి మన ఇండియాలో ఇట్లాంటి ఫ్రాక్ కానీ ఇలాంటిది కానీ అసలు దొరుకుతుందండి? ఇలాంటి ఫ్రాక్ దొరుకుతుందండి అట్లా అసలు 100 రూపాయలకి? ఇది చూడండి. ఇదైతే మరీ దారుణం అండి, 50 రూపాయలు. ఇది ఇది చూడండి ఇలాగ జీన్స్ మీద కానీ దేని మీద కానీ అది ఇట్లా ఫ్రాక్ లాగైనా వేసేసుకోవచ్చు. క్లాత్ చూడండి అట్లా ఉంది, 50 రూపాయలండి. అసలు మనకి తీసుకొచ్చి మనం పారేయాలి కానీ చెరగటం అనేది లేదండి. ఒక్కొక్కసారి అయితే నేనైతే ఇంకా వీళ్ళకి ఒకసారి రెండుసార్లు వేసుకోగానే ఇండియాకి తీసుకొచ్చేసి ఎవరొక్కరికి ఇవ్వటమో ఏదో ఒకటి చేయటమో అలా చేస్తాం. ప్రతిసారి వేసుకునేది 10 సార్లు వేసుకోలేదు, దాచుకోవాలని ఎన్ని అన్ని దాచిపెడతా ఉంటాము. ఇండియాకు ఎవరొక్కరికి ఇండియాకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు జర్మన్లో ఉన్నప్పుడు అప్పుడు బట్టలు కానీ అవి కానీ చాలామందికి ఇచ్చేస్తా ఉండేదాన్ని, పాడవదు. ఇది ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ వాళ్ళకి టైట్ అయిపోయి లేకపోతే ఇదైనా అనుకోండి అవి ఒక డొనేట్ చేసే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి ఏంటంటే లైక్ డస్ట్బిన్ లాగా అట్లా ఉంటాయి. అవి ఉంటాయి ఆ వాటిల్లో ఒక దాంట్లో చెప్పు షూస్ వేసేసేయాలి, ఒక దాంట్లో బట్టలు వేసేసేయాలి. ఒకసారి మేము ఇండియాకి వచ్చేటప్పుడు లేట్ అవుద్ది రాలేము, ఎప్పుడో వస్తాము 2 ఇయర్స్కి 1 ఇయర్కి అలా వస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాటిల్ వేసేస్తాము. ఆ బట్టలన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు పూర్ పీపుల్కి పూర్ కంట్రీస్కి డొనేట్ చేస్తారు. అసలు ఇక్కడ ఉన్న బట్టలు వీళ్ళు అసలు పాడేరు కొత్తగా. ఇప్పుడు నేను ఒకసారి నాకు కుదిరితే సెకండ్ హ్యాండ్లు అని చెప్తాము, సెకండ్ హ్యాండ్లు అంటారే కానీ కొత్త ప్రతి ఒక్కటి న్యూ షాప్లో కొన్న విధంగానే ఉంటాయి. నాకు కుదిరితే అది కూడా ఒకసారి షూట్ చేసి చూపిస్తాను నేను. అక్కడ ఎలా అన్ని బట్టలు కూడా అమ్ముతారు ఒక్కొక్కసారి. ఇవన్నీ బట్టలన్నీ ఏంటంటే పూర్ పీపుల్కి లేని కంట్రీస్కి వాటికి అన్నిటికి డొనేట్ చేసి వాళ్ళు ట్రస్టుల ద్వారా దేని ద్వారానో పంపించేస్తూ ఉంటారు అన్నమాట. వాటిలో వేసేసేవి కూడా ఆ బట్టలు కూడా కొత్త
ఎంత బట్టలు అసలు ఇంత మరక కానీ ఇంత ఇది కానీ ఏమీ ఉండవు. అట్లాంటి ఆటలు వేసేయాలి. ఒకసారి మేము ఇండియాకి వచ్చినప్పుడు లేట్ అవుద్ది రాలేము, ఆ బట్టలన్నీ ఎక్కడ ప్యాక్ చేస్తాం ఎక్కడ ఉంచుతాము, ఏ ప్రతిసారి ఇంటి నిండి చాలా చండాలంగా అవి ఇవిగా ఉంటాయి కదా మడత పెట్టడం, అలాంటప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ లైక్ షాపింగ్ పెద్ద పెద్ద షాపుల దగ్గర అంటే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి అన్నమాట, ఏంటంటే అవి లైక్ డస్ట్బిన్ లాగా అలా పెద్ద పెద్దగా ఉంటాయి, ఆ డస్ట్బిన్లో వేసేసేయాలన్నమాట బట్టలకు, ఒక బట్టలు దాంట్లో బట్టలు, బ్యాగులు దాంట్లో బ్యాగులు, షూస్ దాంట్లో షూస్, అలా వేసేస్తారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా అంతే, ఇంకా మనం వెళ్ళి ఎవరికైనా ఇవ్వటం చారిటీలు ఆటలకి వీటికి అని లేదు కొద్ది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అట్లాంటి చారిటీలు ఉంటాయి అక్కడికి కూడా వెళ్ళాక మన దగ్గరలో ఏముంటే ఎలా వేస్తాం కదా అక్కడ తీసుకెళ్ళిపోయి ఆ బ్యాగులతో ఆ బ్యాగులు అన్ని బ్యాగులతో సహా అట్లా దాంట్లో వేసేస్తే దాంట్లో అవి ఏదో ట్రస్ట్లకి ఆటలకి లేని కంట్రీస్కి పూర్ పీపుల్కి ఆటలకి పంపిస్తూ ఉంటారు అన్నమాట. అలా ఉంటే అట్లా పడేటివే తప్ప వీళ్ళు ఇక చెరగటం వాటికి అట్లా అస్సలు ఉండదు. అలాంటివి ఇవి చారిటీలు అవంటి అలాంటివి కూడా ఎలా చేస్తారు డస్ట్బిన్లో ఏ విధంగా పడేస్తారు అవన్నీ కూడా నాకు, నేను కూడా అది ఒకసారి కుదిరినప్పుడు వీడియో చేసి చూపిస్తాను ఎట్లా చేస్తారు ఈ బట్టలన్నీ ఎటు వెళ్తాయి ఎవరికి ఇస్తారు అట్లా ఎలా దాంట్లో త్రో చేస్తారు అన్నీ కూడా నేను చూపిస్తాను. అవి పెద్ద పెద్దగా పెద్దగా ఉంటాయి అన్నమాట, అది చిన్న డస్ట్బిన్లాగా కాకుండా ఇంత చాలా పెద్దగా ఉంటాయి వాటిల్లో ఇంకా మనం వేసేసేయచ్చు అన్నమాట. అది ఇది చూడండి, ఇదైతే 50 రూపాయలు అండి అస్సలు. అది చూడండి ఇది నచ్చిందండి. ఇదైతే నేను మా పాప ఇద్దరం నాకు తనకొకటి నాకు ఒకటి తీసుకున్నాము, నేను 10 సైజు తీసుకున్నాను తనకేమో ఈ సైజు చిన్న సైజు తీసుకున్నాము, ఇద్దరు 50 రూపాయలు ఇద్దరు కలిపి 100 రూపాయలు వచ్చినాయి రెండు ఏ వందలు అనేసి చెరొకటి తీసుకున్నాం. ఇది ఏ జీన్స్ల మీద వేసుకున్నా లేకపోతే డోగ్రీ డ్రెస్ ఇలాగ వేసుకున్నా ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది అనేసి ఇది కూడా నెక్స్ట్ దాంట్లో నుంచి ఇది ఇది కూడా మరి నాకు తెలిసి ఇది ఇది కూడా ఇండియా నుంచేనండి. చూడండి ఎలా వచ్చింది ఎలా ఉందో, ఎంత ఇది అనిపించింది నేను ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశం నుంచి వచ్చి మన దేశంలో అయితే ఏ విధంగా మన దేశంలో అయితే ఎంత రేటు ఉంటాయో ఎలా ఉంటాయో అక్కడ కొంటే మనం మేము ఇండియాకి వస్తే అమ్మ 500 10,000 రూపాయల అలా అనుకుంటూ ఉంటాము, అవే ఆ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఎంత చీప్గా అమ్ముతున్నారో చూడండి 100 రూపాయలు 200 300 400 కానీ ఎక్కువ అసలు ఏ డ్రెస్సు లేదు. ఇంకా నేను ఇంకా మా పాపకి జీన్స్ మామూలు టీషర్ట్లు అలాంటివి కూడా తీసుకున్నాను, అవి ఇంకో వీడియోలో నేను షేర్ చేస్తాను. అవి ఎంతంత పడింది, అవి కూడా మినిమం 5 పౌండ్స్ లోపే పడింది, 500 రూపాయలు లోపే పడినాయి. అవి కూడా చాలా వరకు కూడా మన కంట్రీస్ నుంచి వచ్చినాయి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినాయి, అట్లా వచ్చిన కంట్రీస్ నుంచి ఫిలిప్స్ నుంచి అట్లా చెప్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేదానికి వీళ్ళు ఒక్కొక్కసారి వారానికి ఒకసారి మాత్రం వీళ్ళు ఏం చేస్తారంటే వారానికి ఒకసారి ఆఫర్లో ఇప్పుడు ఈరోజు కొత్త స్టాక్ వచ్చిందనికి ఒక వారం తర్వాత అది 20 పౌండ్లు 30 పౌండ్లు అవనండి చాలా తక్కువ పెట్టేస్తారు. ఆ సేల్స్ రొటీన్ జరగాలి సేల్స్ కోసం వాళ్ళు తక్కువ చేస్తూనే పెట్టేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మనం ఇంకా కొంతమంది ఆఫర్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ కొనుక్కుంటాం కదండి, అలానే అట్లా కొనుక్కుంటూ ఉంటారు. ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చూడండి ఇది చెప్పాను కదా ఇందాక, ఇది కూడా నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. మీకు హోప్ఫుల్లీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను ఓన్లీ మన కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏ విధంగా అమ్ముతారు ఎలా ఎంత తక్కువగా అమ్ముతారు అదే మన కంట్రీ. ఈవెన్ రోడ్డు మీద ఉన్న వాళ్ళ దగ్గర షాపులు అంటే ఇంక చెప్పక్కర్లేదు, చంద్ర బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ అలాంటి షాపుల్లో అయితే వాళ్ళు ఎంత రేటు పెడితే అంతే కొనుక్కుంటాము పెద్ద పెద్ద షాపులు కళామందిర్లో వాటిల్లో. కానీ మనకి ఇక్కడ నెక్స్ట్ అనే బ్రాండ్ ఎంత ఫేమస్ వీళ్ళకే బ్రిటిష్ వాళ్ళకే నెక్స్ట్ బ్రాండ్ అంటే నెక్స్ట్ షాప్లో కొన్నామంటే అది చాలా క్వాలిటీ అని వీళ్ళు బిలీవ్ చేస్తూ ఉంటారు. అలా బిలీవ్ చేసిన అట్లా మన కంట్రీస్ నుంచి వచ్చి 100 రూపాయలకు 200 రూపాయలకి ఎంత క్వాలిటీతో వీళ్ళు అమ్ముతున్నారు అనేది నేను షేర్ చేద్దామని ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. ఇది హోప్ఫుల్లీ అందరికీ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. మళ్ళీ రెండో వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ మనం మూడో వీడియోలో కలుసుకుందాము.